చరిత్ర భవిష్యత్కు వారధి. అలనాటి చరిత్రకు సంపద మన వారసత్వానికి ప్రతీక. అలాంటి వాటిని కాపాడుకోవడం మన విధి. కానీ తెలుగు నేలపై ఒకప్పుడు వెలుగు వెలిగిన బౌద్ధ అరమాలు, స్తూపాలు నేడు వెలవెలబోతున్నాయి. అయినా నేటి ప్రభుత్వాలు మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఆదరణ కోల్పోతున్న బౌద్ధుల చారిత్రక సంపదపై బిగ్టీవీ ప్రత్యేక కథనం. ఇది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామం. 2వ శతాబ్దంలోనే ఈ గ్రామంలో బౌద్ధ భిక్షువులు సంచరించిన ఆనవాలున్నాయి. అందుకు నిదర్శనంగా కనిపించేదే ఈ బౌద్ధ స్థూపం. సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో ఆవరించి ఉన్న ఈ బౌద్ధ స్థూపం ఆనాటి బౌద్ధుల జీవన శైలిని కళ్లకు కట్టినట్టుగా వివరిస్తుంది. దగ్గరలో ఉన్న చెరువు నుంచి మట్టిని సేకరించి ప్రత్యేక కొలతలతో ఇటుకను తయారు చేసుకుని వారికున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ స్థూపాన్ని నిర్మించారు. '1970లో పురావస్తు శాఖ అధికారుల పరిశోధనలో ఈ స్థూపం 2వ శతాబ్దానికి చెందిందిగా గుర్తించారు. పశ్చిమ తూర్పు చాణక్యుల కాలంలో ఈ బౌద్ధ స్థూపం నిర్మించారు. ఆనాటి తవ్వకాల్లో 2వ శతాబ్దం నాటి నాణేలు లభించాయి. నేలకొండపల్లి, మజ్జుగూడెం గ్రామాల మధ్యలో మొత్తం 22 ఎకరాల భూమిలో వీరు నివసించారు. అప్పటి బౌద్ధ భిక్షువులు ఆరాధన చేసుకునేందుకు వీలుగా చెరువును తవ్వించి స్థూపాన్ని నిర్మించుకున్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ నిర్మాణాలను నిశితంగా పరిశీలిస్తే ఆనాటి వారి జీవన విధానం తెలుస్తుంది. ప్రకృతితో మమేకమవుతూ జీవించిన పరిస్థితులు అర్థమవుతాయి. కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తున్నారు, అవి మాటలకి కాగితాలకు మాత్రమే పనికొస్తున్నాయి తప్ప అక్కడ అభివృద్ధి మాత్రం శూన్యం, సున్నాగా మిగిలి ఉన్నది. అక్కడ ఒక అరాచక శక్తులు దొంగతనాలకు, దోపిడీదారులకు లేదా ఇంకా వేరే వాళ్లకు నిలయాలుగా మారినాయి. ఆ విడుదలైనటువంటి బడ్జెట్ డబ్బులు మాత్రం కాంట్రాక్టర్ల జేబులు నిండినాయి తప్ప అభివృద్ధి జరిగింది మాత్రం ఏం లేదు. ఇది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బౌద్ధ స్థూపం. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ కట్టడాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. అయితే కాలక్రమంగా ఈ బౌద్ధ స్థూపాన్ని రక్షించుకునేవారే కొరవయ్యారు. పాలకులు పట్టించుకోకపోవడం, వీటి గురించి నేటి తరానికి తెలియకపోవడంతో నిరాధారణకు గురవుతున్నాయి. పవిత్రమైనటువంటి బౌద్ధ స్థూపానికి ఎంతో విశిష్టత ఉందనేది ఈ స్థానికులు చెప్తున్నప్పటికీ దీన్ని రానున్న కాలంలో కాలగర్భంలో కలిసి ఫేలా చేసేటట్టు ఈ పాలకులు అదేవిధంగా అధికారులు తీరుందని కూడా చెప్పవచ్చు. ఇకనైన సంబంధిత అధికారులు దీనిపై దృష్టి సారించి ఈ యొక్క విరాట గుట్ట అంటే లోక వాడుక భాషలో ఉన్నటువంటి ఎర్రదిబ్బను అంటే బౌద్ధ స్థూపాన్ని దీని గురించి ప్రత్యేకంగా దృష్టి సారించి కొంత నిధులు వెచ్చించి దీన్ని ఒక టూరిజం హబ్గా మార్చాలని చెప్పని ఈ ప్రాంత ప్రజలు జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరామెన్ కిరణ్తో భాస్కర్, బిగ్ టీవీ, నేలకొండపల్లి.